మాజీ సీఎం యడ్యూరప్పపై సదాశివనగర పోలీస్ స్టేషన్లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేశారంటూ బాలిక తల్లి ఫిర్యాదు మేరకు యడ్యూరప్పపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 2 ఫిబ్రవరి తన కుమార్తెను లైంగికంగా వేధించాడని ఫిర్యాదుతో బాధితురాలు తల్లి పేర్కొంది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప వయసు 81 ఏళ్ళు. ఆయన లైంగికంగా వేధించారని చెప్తున్న బాధితురాలి వయసు 17 ఏళ్ళు. ఫోక్సో చట్టంలోని సెక్షన్ 8తో పాటు ఐపీసీ సెక్షన్ 354A నమోదు చేశారు. ఓ లైంగిక వేధింపుల కేసులో యడ్యూరప్ప సాయం తీసుకునేందుకు తల్లి కూతురు వెళ్లగా ఎడ్డీ కూడా తమ కూతురుపై వేధింపులకు పాల్పడ్డాడని తల్లి ఆరోపిస్తుంది. గత నెల 2వ తేదీన ఆ ఘటన జరిగినట్లు చెప్తోంది. ఫోక్సో చట్టం కింద నేరం రుజువైతే మినిమం 3 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది.